వన్డే ప్రపంచ కప్పు కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసింది పదిహేను మంది సభ్యులతో వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ గత మంగళవారం జట్టును ప్రకటించింది దీంతో ఆసియా కప్ కి ఎంపికైన ఆటగాళ్ల నుంచే పదిహేను మందిని వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు ప్రపంచ కప్పు భారత్ లోనే జరుగుతుండటంతో బ్యాకప్ ప్లేయర్లను అనౌన్స్ చేయలేదు ఇది ఇలా ఉంటే ప్రపంచ కప్పు జట్టులో సూర్యకుమార్ యాదవ్ ని ఎంపిక చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో సంజు శాంసన్ ను ఎంపిక చేయకపోవడంపై కొంతమంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమం భారత మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ సూర్యకుమార్ యాదవ్ ని వెనకేసుకొచ్చాడు ప్రపంచ కప్ కోసం సూర్యకుమార్ యాదవ్ ని ఎంపిక చేయడం సరైన నిర్ణయం అంటూ పేర్కొన్నాడు సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్ లో కీలకమైన ఆటగాడని అతడు ఒక ముప్పై బంతులు ఆడితే చాలు ఆ ముప్పై బంతుల్లోనూ అతడు మ్యాచ్ ను లాగేసుకునే ప్లేయర్ అని హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో పెద్దగా ఆడలేదని అతడిని కాకుండా సూర్యకుమార్ యాదవ్ ని ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని హర్భజన్ పేర్కొన్నాడు కాగా టీ ట్వంటీ ఫార్మేట్ లో అదరగొట్టే సూర్యకుమార్ యాదవ్ వన్డే లో మాత్రం ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో హ్యాట్రిక్ డక్అౌట్స్ అయ్యాడు అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు ప్రపంచ కప్ కోసం ఎంపిక చేశారు